Namaste, welcome to ACT News. Ne Swami Mundaga headlines. Aarogya Raksha Bhimanu Prarambhinchina Mukhyamantri Chandrababu. Prajala Sankshemame Mukhyamanna CM. Yuvata Pustaka Patanani Alavaruchukovalani CM Suchana. Book Festival Prarambhotsavamlo Palugonna Mukhyamantri. శాంతి భద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలన్న పోలీస్ కమిషనర్ న్యూ ఇయర్ వేడుకలలో పాల్గొన్న సిపి సవాంగ్ వాడవాడల ఘనంగా జరిగిన నూతన సంవత్సర వేడుకలు అమరాన్నంటిన సంబరాలు డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో ఉండే ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. అందరికీ ఆరోగ్య భద్రత భరోసా కల్పించే కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. నూతన సంవత్సర కానుకగా హెల్త్ ఫర్ ఆల్ పథకం కింద అందరికీ ఆరోగ్య బీమా ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్య రక్ష పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ఆరోగ్య బీమా అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం అన్నారు. ఈ పథకానికి ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పేరు నమోదు చేయించుకున్న ప్రతి వ్యక్తి నెలకు 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పేద వర్గాలకు తెల్ల రేషన్ కార్డు ఆధారంగా ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఏ ఆరోగ్య పథకంలో చేరని ఎలాంటి ప్రభుత్వ రక్షణ అందని వారికి తక్కువ ప్రీమియంతో ఆరోగ్య రక్షణ అందించాలన్నదే పథకం లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్పారు. వైద్య రంగంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని ఎలాంటి వ్యాధినైనా నొప్పి లేకుండా తగ్గించుకోవచ్చని అన్నారు. రానున్న రోజులలో పేదల సంక్షేమానికి మరిన్ని పథకాలు రూపొందించనున్నామని సీఎం పేర్కొన్నారు. మన రాష్ట్రానికి ఒక సుస్థిరతను తీసుకొచ్చింది. 2017-16 కంటే బ్రహ్మాండంగా ఉంటుంది. దాంట్లో ఏమాత్రం డోకా లేదు. ఈ సంవత్సరంలో మీరు మీ కుటుంబం మీ బంధువులు మిత్రులు అందరూ ఆనందంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా కోరుకుంటున్నా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతనమైన వరవడికి శ్రీకారం చుట్టాం. మామూలుగా ప్రపంచంలో ఎక్కడ మాట్లాడినా మనం మాట్లాడేది ఎకానమీ గురించి మాట్లాడతాం, పేదరికం గురించి మాట్లాడతాం. కానీ ఇంకొక స్టెప్ ముందుకు పోయి ఆరోగ్యం ఆనందం ఈ రెండు విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. మనిషి జీవితం మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది చాలా తక్కువ. భగవంతుడు మనందరికి ఇచ్చింది టైంలో మాత్రం, జీవితంలో మాత్రం సోషలిజం. అందరికీ బాగా అంటే మన బాడీని మనం దుర్వినియోగం చేస్తే తొందరగా చనిపోతాం. ఒకప్పుడు ఈ యొక్క వైద్యం లేకుండా 50 ఏళ్లకు 40 ఏళ్లకు 20 ఏళ్లకు చనిపోతారు. కొంతమంది పుట్టిన పిల్లలు కూడా చనిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అయితే సక్రమంగా చేసుకుంటే ఈరోజు లైఫ్ స్పాన్ బాగా పెరిగింది. కొన్ని కొన్ని దేశాల్లో 100 ఇయర్స్కి వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు వైద్యంలో అనేకమైనటువంటి డెవలప్మెంట్స్ వచ్చాయి. ఒకప్పుడు ట్రీట్మెంట్ అంటే భయంకరంగా చాలా పెయిన్ ఉండేది. డిసీజ్ వచ్చిన పెయిన్ ఉండేది, ట్రీట్మెంట్ కూడా పెయిన్ ఉండేది. ఈరోజు పెయిన్ అనే మాట లేకుండా డిసీజ్ వస్తే ఇమీడియట్గా ట్రీట్ చేయగలుగుతున్నారు. ఆ డిసీజ్ కూడా క్యూర్ చేయడం కూడా వితౌట్ ఎనీ పెయిన్. ఇప్పుడే తమ్ముడు హార్ట్ చేసే ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. అతనికి ఏమాత్రం బాడీ పెయిన్ లేకుండా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలిగారంటే ఇది ఆధునిక యుగంలో తీవ్రమైనటువంటి మార్పులు. అది కూడా ఎవరు తీసుకొచ్చారు? ఒక యాక్సిడెంట్లో ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయితే ఇమీడియట్గా ట్రాన్స్ప్లాంటేషన్లో ఆ యొక్క హార్ట్ తీసుకొని వాడు బిల్డింగ్ నేస్తావు, ఆ హార్ట్ తీసుకొచ్చి ఇది పెడితే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో దట్టు గుంటూరు హాస్పిటల్లో శ్రీనివాసి ఆపరేషన్ చేస్తే
బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అంటే హెల్త్ ఎంత మార్పు తీసుకొచ్చిందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సాహిత్య ప్రియులకు కేంద్రమైన విజయవాడలో బుక్ ఫెస్టివల్ నిర్వహించడం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పుస్తక మహోత్సవం సాహిత్య ప్రియులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. పుస్తకాలు చదవడం వల్ల విజ్ఞానం పెంపొందుతుందని తెలిపారు. పుస్తక ప్రదర్శనల ద్వారా అన్ని రకాల పుస్తకాలు ఒకే చోట అందుబాటులో ఉంటాయని సీఎం పేర్కొన్నారు. స్వరాజ్య మైదానంలో బుక్ ఫెస్టివల్ సొసైటీ, ఎన్టీఆర్ ట్రస్ట్, ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవ్యాంధ్ర పుస్తక మహోత్సవాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాహిత్యపరంగా మంచి ప్రాధాన్యత ఉన్న నగరం విజయవాడ అని కొనియాడారు. అంతర్జాలంలో అన్ని రకాల సమాచారం అందుబాటులో ఉన్నప్పటికీ పుస్తకాలకు ఆదరణ తగ్గలేదని అన్నారు. అందుకు ఇక్కడ జరుగుతున్న బుక్ ఫెస్టివలే నిదర్శనమని వ్యాఖ్యానించారు. నేటి తరం యువత పుస్తక పఠనాన్ని అలవరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. సాహిత్య రంగం అభివృద్ధికి ప్రభుత్వం తరపున అధిక ప్రాధాన్యత కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని నాని, జిల్లా పరిషత్ చైర్మన్ గద్దె అనురాధ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారాలు. ఈరోజు నవ్యాంధ్ర పుస్తక సంబరాలు మొదటి తారీఖున చాలా బాగా ప్రారంభించారు. మనస్ఫూర్తిగా ఈ సాహిత్య ప్రియులందరికీ అభినందనలు, అదే మాదిరిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఇప్పటి వరకు చూస్తే 27 సంవత్సరాలుగా ఎంతో చక్కగా ఈ యొక్క పుస్తక ప్రదర్శనలు చేస్తున్నారు. దాంతో కలిసి ఈరోజు ఎన్టీఆర్ ట్రస్టు, ఇంకొక పక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ కూడా ఇందులో జాయిన్ అయ్యారు. దీంతో ఇక్కడే కాకుండా మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెట్టాలని, మళ్ళీ పిల్లల్లో కానీ చదువుకున్న వాళ్ళలో కానీ సాహిత్యం పైన మక్కువ చూపించే విధంగా అవేర్నెస్ తేవాలని చెప్పి ముందుకు పోతున్నారు. మేమైతే ఆంధ్రప్రదేశ్ని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలని, అదే మరి సమాజాన్ని పూర్తిగా ఒక నాలెడ్జ్ సొసైటీగా తయారు చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. ఇది జరగాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చినా, ఈరోజు చాలా వరకు ఆన్లైన్లో కంటెంట్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా పుస్తకంలో చదివితే మనకు వచ్చే అనుభూతి వేరే, అదే మరి ఆన్లైన్లో చదివితే మనకు వచ్చే అనుభూతి వేరే. కాబట్టి కంపల్సరీగా పుస్తకాలు చదవడం ప్రతి ఒక్కరూ ఒక అలవాటుగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానివల్ల అనేక లాభాలు వచ్చే పరిస్థితి వస్తుంది. రాష్ట్రం ఒక ఇంటలెక్చువల్ సొసైటీగా తయారు చేయాలనుకున్నప్పుడు ఆ ఇంటలెక్చువల్ సొసైటీగా తయారు కావడానికి ఎక్కడికక్కడ ఇలాంటి ఎగ్జిబిషన్సే కాకుండా సాహిత్యాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు చరిత్ర చెప్పేది సాహిత్యం. ఈరోజు మనం రాసే పుస్తకాలు భవిష్యత్తులో భావి తరాలకి రెఫరెన్స్గా మిగిలిపోతాయి. అంటే మళ్ళీ ఒకసారి చరిత్ర పునరావృతం చేసుకోవాలంటే, ఒకసారి ఆలోచించాలంటే, ఒకసారి రెఫరెన్స్ కావాలంటే పుస్తకాల ద్వారా తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆరోగ్యానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. కొంతమంది మనం చూస్తాం, నచ్చిన పుస్తకం పడుకునే మునుపు ఒక అర్ధగంట చదివితే చాలా వరకు ఆనందంగా నిద్రొస్తుంది. అంటే చదవడం కూడా ఒక అలవాటుగా పెట్టుకొని ఫిజికల్ లిటరసీలో ఇది కూడా భాగం కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సాహిత్యం, కళలు, నచ్చిన పని చేయడం, తోచిన విధంగా వాళ్ళు ఏం కావాలంటే అది చేసే పరిస్థితి వస్తే దీనివల్ల స్ట్రెస్ అంతా కూడా పోతుంది, మానసిక వికాసం వస్తుంది. మనిషికి తిండి ఎంత ముఖ్యమో అదే సమయంలో మనిషి ఆరోగ్యం బాగుండాలంటే మనసుకు మానసిక వికాసం కూడా అంతే ముఖ్యం. ఆ మానసిక వికాసం ఇచ్చేది సాహిత్యం, కళలు. ఆ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ఇప్పటికే ఈ యొక్క ఆర్గనైజేషన్ అనంతపూర్లో, తిరుపతిలో, నెల్లూరులో, రాజమహేంద్రవరంలో పెట్టారు. ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున స్టూడెంట్స్ వచ్చారు, ఉపాధ్యాయులు వచ్చారు, రైటర్లు వచ్చారు. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. శాంతి భద్రతల పరిరక్షణలో రక్షక భటులుగా తమపైనే బాధ్యత అధికంగా ఉంటుందని విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అన్నారు.
గత ఏడాది ఎంతటి ఉత్సాహంతో విధులు నిర్వహించారో అంతకు రెట్టింపు ఉల్లాసంతో పనిచేయాలని సూచించారు. 2017 సంవత్సరం ప్రతి ఒక్కరికి సంతోషాలను పంచిపెట్టాలని ఆకాంక్షించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపి గౌతమ్ సవాంగ్ కేక్ కట్ చేసి సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సిపి సవాంగ్ మాట్లాడుతూ ప్రజలకి భద్రత కల్పించడంలో పోలీసులుగా తమపై బాధ్యత అధికంగా ఉంటుందని అన్నారు. రాజధాని ప్రాంతంగా రూపాంతరం చెందిన తర్వాత మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు. సీఎంతో పాటు మంత్రులు, ఇతర విఐపీలు నగరంలోనే ఉంటున్నారని, వారి భద్రతపై అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలతో మమేకమై సంఘ విద్రోహాల ఆట కట్టించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సిబ్బంది సంక్షేమమే తన లక్ష్యమని, అందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. 2016 సంవత్సరం మిగిల్చిన తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ 2017 సంవత్సరంలో కర్తవ్య నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని అన్నారు. ఈ న్యూ ఇయర్కి ప్రతి ఒక్కరికి ఆనందాలను పంచాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. దట్ వీ వెంట్ త్రూ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. విజయవాడ సా లాట్ ఆఫ్ చేంజెస్. ఇట్ హస్ బికమ్ ద క్యాపిటల్. వీ హ్యావ్ ద చీఫ్ మినిస్టర్ సిన్స్ 11th August 2015 డిసైడింగ్ టు క్యాంప్ హియర్ అండ్ ఎవర్ సిన్స్ దెన్ దే ఆర్ సో మెనీ ఛాలెంజెస్ బట్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు వెరీ సక్సెస్ఫుల్లీ overcome, meet those challenges and overcome those challenges. Then there were many initiatives that we undertook, special drives we undertook. We started with orientation program wherein we conducted classes for our entire staff to sensitize, to reorient, basically stock taking, introspection and reorientation as regards what is our priorities, what is the expectations on us, how are we performing, are we able to deliver as per the people's expectation, what are the expectations on us. So all that we have identified, we have done this exercise of self introspection. We also invited people from outside to speak to us. So we were better armed, better prepared, at least in our awareness. Then we had challenges like Pushkarams. And Pushkarams was something which was done exceedingly well. We all got very good name. Everybody worked hard and earned a good name for the police department. Not only Vijayawada City Police, but the entire AP police got a good name because of the work which all of us did together. Arupulu Kerintalu, Anandala Harivillulu, Santoshala Sambaralu, Korrakaru Bike Rallylu, అందమైన రంగబల్లులతో నూతన సంవత్సరానికి ఆహ్వానాలు. గతాన్ని సమీక్షించుకుంటూ ప్రస్తుతాన్ని ఫలప్రదం చేసుకోవాలనే ఆకాంక్ష నడుమ నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటేలా నిర్వహించారు. 2016ని సాగ నంపుతూ 2017కి స్వాగతం పలికారు. కలకాని కాలంతో పోటీ పడుతూ గడిచిన జ్ఞాపకాలను తలుచుకుంటూ వెళ్ళిరా నేస్తం అంటూ గతం తాలూకు తీపి గుర్తులను సాగనంపుతూ మరలిరాని ఆనందాలను వెతుక్కుంటూ నూతన సంవత్సరాల సంబరాలను జరుపుకున్నారు. అందమైన ముగ్గులు, కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ అరవిరిసిన రంగవల్లులు, కేక్ కటింగ్లు, సరదా నృత్యాలతో కాలంతో కలిసి పరిగెడదామంటూ న్యూ ఇయర్ని ఆహ్వానం పలికారు. కుర్రకారు కేరింతలతో, స్వీట్ షాపుల ముందు హడావిడితో ఆనందాలని పంచుకున్నారు. సరదా సరదాగా చిందులేస్తూ స్నేహితులతో కలిసి చిరునవ్వులు చిందిస్తూ బాధలకి స్వస్తి పలుకుతూ బాంధవ్యాలకు బంగారు బాట వేస్తూ నూతన సంవత్సర సంబరాలు హుషారుగా చేసుకున్నారు. కాలం వెరిసే సవాళ్లకి సమాధానం ఇస్తూ భవిష్యత్తు పెట్టే పరుగు పందెంలో విజయం సాధించాలని ఆకాంక్షతో బలమైన దృఢ సంకల్పాన్ని ఇముడ్చుకుంటూ 2017కి స్వాగతం పలికారు. కష్ట సుఖాలని, తీపి జ్ఞాపకాలను అందించిన 2016 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సర సంబరాలని అంబరాన్ని అంటేలా నిర్వహించారు. వివాదాల వద్ద స్నేహమే ముద్దు అంటూ యువతకి ఇదే మంచి మార్గమని ప్రతి ఒక్కరిని పలకరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కుర్రకారు ముందుకు సాగారు.
నగరంలోని పలు నక్షత్రాల హోటళ్లు నూతన సంవత్సర సంబరాలకు వేదికయ్యాయి. అలరించే డాన్సులతో, ప్రత్యేక కార్యక్రమాలతో నూతన సంవత్సరమైన 2017కి స్వాగతం పలికారు. కొత్త సంవత్సరం సరికొత్తగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆనందాలని పంచుకున్నారు. కాలం పరుగుల్లో విజయం సాధించి విజేతలుగా నిలవాలని సంకల్పంతో ఆనందాలని పంచుకున్నారు. పలువురు ప్రముఖులు సైతం ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ సిబ్బంది శాఖ ఉన్నతాధికారులకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకరికొకరు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పుకుంటూ పూల బొకేలు అందించుకున్నారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి సంతోషాలను నింపాలని పోలీస్ శాఖ అధికారులు ఆకాంక్షించారు. ఉన్నతాధికారులకి శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన సిబ్బందితో శాఖ కార్యాలయాలు కిటకిటలాడాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి ఓబులేషు అన్నారు. కార్మికుల హక్కుల కోసం ఏఐటీసీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం భవన నిర్మాణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఐ కార్యాలయం దాసరి భవన్లో కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల ఇష్టాగోష్ఠి కార్యక్రమం ఏఐటీసీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక విధానాలపై చర్చించారు. ప్రస్తుతం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేయాల్సిన అవసరాన్ని సమీక్షించారు. కార్మికులకు కనీస వేతనాలు కల్పించాలని, అసంఘటిత రంగంలో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. కార్మికుల సమస్యలపై అన్ని కార్మిక సంఘాలు ఒకే తాడిపైకి రావాలని, అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని ఓబులేష్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉద్యమం చేయడం అనేటువంటిది ఒకటైతే, తీవ్రమైన ప్రతిఘటనోద్యమాన్ని నిర్మించాల్సినటువంటి ప్రధానమైన అంశాలు 3-4 ఉన్నాయి. అది మొదట్లో నేను ప్రస్తావించినట్లుగా, ఇంత సంఖ్య ఉండినా ఇది నెగ్లెక్టెడ్ క్లాస్గా ఉంది కాబట్టి దీని పాలక వర్గాలు, ప్రసార మాధ్యమాలు, రాజకీయ పార్టీలు దీని యొక్క ప్రాధాన్యతను కార్మిక వర్గము అది చేస్తున్న ఉత్పత్తిని, దాని శ్రమను గుర్తించి గౌరవించేటువంటి ఒక భౌతిక పరిస్థితిని కలగజేసుకోవాల్సిన మహత్తరమైన పోరాటానికి మనం సమాయత్తం కావాలనేది 1. 2 ఏమంటే, ఇవాళ అసంఘటిత రంగం చాలా పెద్దది. అందులో పనిచేసే వాళ్లకు ఈ కేంద్ర ప్రభుత్వం 7వ వేతన ఒప్పందం ప్రకారంగా 18,000 కనీస వేతనము, కాంట్రాక్ట్ సిస్టమ్ షుడ్ బి అబాలిష్డ్ అండ్ దేర్ సర్వీసెస్ షుడ్ బి రెగ్యులరైజ్డ్ అనేటువంటిది చాలా మేజర్ ఇష్యూ. తర్వాత ఈ మధ్య సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు, సమాన పనికి సమాన వేతనము, ఈ 3-4 అంశాలపైన శశభిషలకు ఆస్కారం లేకుండా రాజకీయ అభిప్రాయాలకు తావు పక్కన పెట్టి, అంటే రాజకీయాలు ఉండాల్సిందే, రాజకీయ మ్యాన్ ఇస్ పుల్ బై బర్త్ పొలిటికల్ అనిమల్, మనిషి పుట్టుకతోనే రాజకీయ జంతువు, అందులో రాజకీయాలు ఉంటాయి. వ్యవస్థను నడిపించేది రాజకీయమే, వ్యవస్థలు నడిపించేది ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యవస్థను నడిపించేది రాజకీయమే, అందులో ఎవడో రాజకీయాలు వాడుకుంటాయి. కానీ ఐక్య ఉద్యమాలలో ఆ రాజకీయ అభిప్రాయాలకు చోటు లేకుండా కార్మిక వర్గ ప్రయోజనాల పరిరక్షణ కోసం అటువంటి ఐక్య ఉద్యమాలు తీసుకోవాలా, అటువంటి కాన్సెప్ట్తో మనం ముందుకు పోవాలనేటువంటిది ఈ సమావేశ ఉద్దేశము. వివో నూతన షోరూమ్ను ఏలూరు రోడ్లో ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలలోనే ఇది తొలి షోరూమ్ అని వివో ప్రతినిధులు పేర్కొన్నారు. ఏలూరు రోడ్లోని విజయ బ్యాంక్ సమీపంలో వివో నూతన షోరూమ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా వివో ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు నూతన మోడళ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని అన్నారు. మొట్టమొదటిసారిగా వెన్నెలలో కూడా సెల్ఫీ దిగే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. మరిన్ని నూతన మోడల్స్ను ప్రజలకు తక్కువ ధరలకు అందించేదానికి ఈ షోరూమ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సేల్స్తో పాటు మెరుగైన సర్వీస్ను కూడా ప్రజలకు అందించాలని వివో నిర్ణయించిందని వెల్లడించారు. హాయ్ ఎవ్రీవన్, ఇవాళ వివో ఎక్స్క్లూజివ్ స్టోర్ ఓపెన్ అయింది విజయవాడలో. త్రూ అవుట్ ఇండియాలో ఇదే ఫస్ట్ స్టోరు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఎల్లూరు రోడ్ మ్యూజియం రోడ్ దగ్గరలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి మోడల్స్ కూడా ఉన్నాయి. వివో 4 మోడల్స్ ఉన్నాయి. 21L ఒకటి, 51 ఒకటి, 55 ఒకటి, V5 ఒకటి. ఈ 4 మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది. V5 వచ్చేటప్పటికి మీకు 20 MP కెమెరాతో వస్తుంది, విత్ ఫ్రంట్ 20 MP కెమెరా, మూన్ లైట్ సెల్ఫీతో వస్తుంది. అది ఇండియా వరల్డ్స్ ఫస్ట్ కెమెరా ఇది, 20 MP కెమెరా. ఇంకా ఇప్పటిదాకా ఏ మొబైల్ అయితే ఇప్పుడు లేదు మార్కెట్లో, ఫస్ట్ మొబైల్ ఇది. అది అండ్ ప్లస్ 4GB ర్యామ్తో వస్తుంది విత్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో. హ్యాపీ న్యూ టు ఆల్ కస్టమర్స్. మనం వచ్చేటప్పటికి ఏంటంటే, వివో వచ్చేటప్పటికి 1.5 ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఈ 1.5 ఇయర్లోనే మనం ఎక్స్క్లూజివ్గా స్టోర్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకు వచ్చేటప్పటికి వివోలో
వరల్డ్స్ ఫస్ట్ 20 MP స్మార్ట్ ఫోన్ కూడా మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. చాలామంది కస్టమర్స్ కూడా దీన్ని యూజ్ చేస్తున్నారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అండ్ బెస్ట్ కెమెరా అవుట్పుట్ కూడా వస్తుంది. ద సేమ్ టైం మనం దీన్ని మీ కస్టమర్స్ మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి బెస్ట్ సర్వీస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించనున్నట్లు సంఘాల నాయకులు చెప్పారు. ఎంబీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. అధ్యాపకుల నిరాహార దీక్షలకి మద్దతుగా తాము ఈ బంద్ చేపట్టినట్లు చెప్పారు. ప్రభుత్వం స్పందించిన పక్షంలో విద్యార్థి ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు గత 4 రోజుల నుండి సమ్మె నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు తరగతులు లేక ఇటు సిలబస్ పూర్తి కాక అనేక ఇబ్బందులకి ఎదుర్కొంటున్నారు. రెండో వైపు పరీక్షలు దగ్గర పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ ప్రభుత్వమే ఒకవైపు పరీక్షల షెడ్యూల్ 16వ తేదీ నుంచి ప్రారంభిస్తామనేసి ప్రకటించింది. అంటే ఒకవైపు పరీక్షలు దగ్గర పడుతున్నా అధ్యాపకులు తరగతులకు రాకపోయినా ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా భవిష్యత్తులో విద్యార్థుల ఫలితాలు పడిపోవాలి, తల్లిదండ్రులు ఎవరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఎయిడెడ్ కాలేజీల్లో చేర్పించకూడదు, ఈ విద్యాసంస్థలు మూసేయాలనేసి ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అందుకోసమే కాంట్రాక్ట్ లెక్చరర్ సమస్యల్ని ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. అందుకోసం వారికి మద్దతు తెలియజేస్తూ ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఈ నెల 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలల్లో బంద్ నిర్వహించాలనేసి విద్యార్థి లోకానికి పిలుపునిస్తున్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గత 4 రోజుల నుంచి కాంట్రాక్ట్ అధ్యాపకులు తమ రెగ్యులరైజేషన్ కోసం ఆందోళన చేస్తున్నా కానీ పట్టించుకోవడం లేదు. ఈ సందర్భంగా ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు తరగతులు నష్టపోతూ ఉన్నారు. మరోవైపు ఫిబ్రవరిలో ప్రయోగాలు, మార్చిలో పరీక్షలు ఉన్న నేపథ్యంలోనే కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 3వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల బంద్కి మేము పిలుపునిస్తా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా మొండిగా ఈరోజు కాంట్రాక్ట్ అధ్యాపకులకి నోటీసులు ఇచ్చి మిమ్మల్ని తొలగిస్తున్నామని చెప్పేసి బెదిరింపులకు దిగుతూ ఉన్నారు. వీటిని తక్షణమే విరమించుకోవాలి. గంటా శ్రీనివాసరావు కాంట్రాక్ట్ అధ్యాపకుల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాల పరిరక్షణ కోసం అన్ని విద్యా సంఘాలు ఈరోజు 3వ తారీఖు విద్యా సంస్థల బంద్కు పిలిపించాం. వీటిని జయప్రదం చేయాలని మీ విద్యార్థి లోకానికి పిలుపునిస్తా ఉన్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆరోగ్య రక్ష బీమాను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రజల సంక్షేమమే ముఖ్యమన్న సీఎం. యువత పుస్తక పఠనాన్ని అలవరుచుకోవాలని సీఎం సూచన. బుక్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. శాంతి భద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలన్న పోలీస్ కమిషనర్. న్యూ ఇయర్ వేడుకలలో పాల్గొన్న సిపి సవాంగ్. వాడవాడలా ఘనంగా జరిగిన నూతన సంవత్సర వేడుకలు, అమరాన్నంటిన సంబరాలు. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.